మిస్టర్ కపూర్, నేను రాష్ట్రపతి భవన్ నుంచి మాట్లాడుతున్నాను. మీ అబ్బాయి క్యాప్టెన్ రోహిత్ కపూర్ కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందినారు. రాష్ట్రపతి గారు తమ ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. దేశ రక్షణ కోసం ఆయన చేసిన ప్రాణత్యాగాన్ని వారు ఎంతగానో కొనియాడారు. ప్రొఫెసర్ గారు, చాలా ఆలస్యమైంది. ఎక్కువసేపు ఉంచడం మంచిది కాదు. సార్, రోహిత్ చిన్నప్పటి నుంచి సైన్యంలో చేరాలనుకునేవాడా? రెజిమెంట్లో ఆయన పేరు పరమవీర చక్రకి రికమెండ్ చేశారు, వస్తుందంటారా? రోహిత్కి గర్ల్ ఫ్రెండ్ ఉందని విన్నాం, ఆమె పరిస్థితి ఏంటి సార్? వార్త వినగానే మీ ఫస్ట్ రియాక్షన్ ఏమిటి? మిస్టర్ కపూర్, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? తృప్తిగా ఉంది, హ్యాపీ, ఆనందించాను. చేతిగందొచ్చిన కొడుకు మరణించినప్పుడు ఒక తండ్రి రియాక్షన్ ఎలా ఉంటుంది? ఏమిటి అర్థం లేని ప్రశ్నలు? వినగానే స్పృహ తప్పి పడిపోయాను. నోట్ చేసుకోండి, మా అబ్బాయి అంటూ ఉండేవాడు మా నాన్న ప్రపంచంలో అందరికంటే ధైర్యవంతుడని. అలాంటి వాడు స్పృహ తప్పిపోయాడు. రైట్ ఇట్ ఇన్ బోల్డ్, నా భార్యకేమీ కాలేదు, కానీ నేను స్పృహ తప్పాను. ఇంతవరకు తన కంట్లోంచి ఒక కన్నీటి బొట్టు కూడా రాలేదు. ఐఎమ్ సారీ, ఇప్పుడే కొడుకు దహన సంస్కారం చేసి వస్తున్నాను. అర్థం చేసుకుంటారనుకుంటాను. ప్లీజ్ ప్లీజ్ లీవ్ అస్ ఎలో. రే, చాలరా, అలసిపోతావు. ఇప్పుడు చెప్పి నేను ఎన్ని రౌండ్స్లో ఓడించాలో. డాడీ, మీరు ముసలిళ్ళు అయిపోయారు, ఎముకల్లో శక్తి ఉడిగిపోయింది. అంతేనంటావా? సరేరా, ఎముకల శక్తి ఏంటో చూద్దూ. కానీ మా ఆయన హాస్పిటల్కి ఎందుకు వెళ్ళారని అమ్మ అడిగితే అప్పుడు చెప్తానులే.